Good afternoon, everybody. Hi, children. How are you? Iroju manam paramanuvulu, anuvulu, mariyu rasayana charyalu anatundi chapter lo mana kotta amsham gurinchi nerchukundami. Akkada munduga naa peru V. Srinivas, school assistant, ZPHS Kandagatla, Atmakuresh Mandal, Suryapet district. Iroju manam nerchukunnatundi amshalu okasari screen meeda chudandi. Sammelanala anuvulu, sammelanalani sruhinchadam, పరమాణు ద్రవ్యరాశి, అణు ద్రవ్యరాశి మరియు ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి, ఈ అంశాల గురించి మనం వివరంగా నేర్చుకుందామని. నిన్నటి వరకు మనం పరమాణువులు అణువులు అంటే ఏందో విషయం నేర్చుకున్నాం. ఒక మూలకాన్ని ఏ విధంగా సూచిస్తామనే విషయం కూడా నేర్చుకున్నాం. పరమాణువులు అణువులుగా మారుతుంటాయి, అణువులు మూలకాలను ఏర్పరుస్తుంటాయి లేదా సంయోగ పదార్థాలని ఏర్పరుస్తుంటాయి. ఒకే రకమైనటువంటి పరమాణువులు అంటే ఒక మూలకాలకి చెందినటువంటి పరమాణువులు అణువులు ఏర్పరుస్తుంటాయి. వేరువేరు మూలక పరమాణువులు సమ్మేళనాలని లేదా సంయోగ పదార్థాలని ఏర్పరుస్తుంటాయి. ముందుగా నిన్నటి అంశంలో మనం ఫార్ములా అంటే ఏంది లేదా సాంకేతికాలు అంటే అంశాన్ని తెలుసుకుందాం. సంకేతం అంటే ఏంది? ఒక మూలకాన్ని సులభంగా ఆశించే విధానమే సంకేతం. ద షార్టెస్ట్ నోటేషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఒక మనం రసాయన చర్యలు రాసే క్రమంలో ఒక మూలకాన్ని సులభంగా ఆశించడానికి ఉపయోగించేదే సంకేతం. మరి ఇది సాంకేతికం లేదా దీన్ని మనం సులభంగా ఉండడానికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఫార్ములా అని కూడా అంటాం. ఫార్ములా లేదా సాంకేతికం అనేది అణువులు లేదా సమీప పదార్థాలను సులభంగా ఆశించే విధానం. అణువులు ఎలా ఏర్పడతాయి? ఒకే మూలక పరమాణువులతో ఏర్పడేటి అణువులు. ఈ అణువులు ఉదాహరణకు H2. H2 అనేది హైడ్రోజన్ యొక్క ఫార్ములా. Cl2 అనేది క్లోరిన్ యొక్క ఫార్ములా లేదా సాంకేతికం. O2 ఆక్సిజన్ యొక్క ఫార్ములా. O3 ఓజోన్ యొక్క ఫార్ములా. ఇలా ఇవన్నీ కూడా ఫార్ములాలు లేదా సాంకేతికాలు. సంకేతము సాంకేతికం అంటే కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది కనుక సులభంగా మనం ఏమనుకుందామంటే ఫార్ములా అనుకుందాం. హైడ్రోజన్ యొక్క ఫార్ములా ఏంది? H2. మరి హైడ్రోజన్ యొక్క సంకేతం ఏంది? హెచ్. హెచ్ అంటే ఒక పరమాణువు మాత్రమే చూపిస్తుంది. H2 అనేది ఏంటి చూపిస్తుంది? హైడ్రోజన్ అణువును చూపిస్తుంది. ఇది తేడా. అణువుకు పరమాణుకు ఉన్నటువంటి తేడా, సంకేతానికి సాంకేతికను ఉన్నటువంటి తేడా. అదే మాదిరిగా సమయోగ పదార్థాలు లేదా సమ్మేళనాలు ఎలా ఏర్పడతానుకున్నాము? వేరువేరు మూలక పరమాణులతో ఏర్పడే పదార్థాలు ఏమన్నా మనం సమయోగ పదార్థాలు లేదా సమ్మేళనాలు అన్నాం. ఉదాహరణకు కార్బన్ మొనాక్సైడ్. కార్బన్ మొనాక్సైడ్ యొక్క ఫార్ములా ఏది? CO. మీరు ఒకసారి స్క్రీన్ మీద గమనించండి. CO2 అనేది ఏంది? కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఫార్ములా. H2 అనేది ఏంది? నీటి యొక్క ఫార్ములా. CaCO3 కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ సున్నప్రాయ అంటూ ఉంటాం కదా మనం. ఈ సున్నప్రాయ యొక్క ఫార్ములా ఏంది? CaCO3. ఇవి ఫార్ములా లేదా సాంకేతికాలు. అర్థమవుతుందా పిల్లలు? సంకేతం అంటేనేమో ఒక మూలకాన్ని సులభంగా ఆశించే విధానమే సంకేతం. సాంకేతికం అంటేనేమో అణువులు లేదా సంయోగ పదార్థాలను సమ్మేళనాలు ఆశించే విధానమే సాంకేతికం. నెక్స్ట్ రెండవది పరమాణు ద్రవ్యరాశి. ఈ పరమాణు ద్రవ్యరాశి అనేటువంటి అంశం మనం నేర్చుకునే ముందు స్క్రీన్ మీద మనకు ఒక వృత్తాకారం కనబడుతుంది, గమనించండి. ఈ వృత్తాకారం ఉదాహరణ కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశిని సూచిస్తుంది అనుకుందాం మనం. కార్బన్ 12 యొక్క ద్రవ్యరాశిని కనుక ఇది సూచించినట్లయితే దీన్ని ఎన్ని భాగాలు చేశారు? 12 భాగాలు చేశారు. అంటే ఒక్కొక్క భాగము ఎంత అవుతుంది? 1/12 అవుతుంది. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయం కదా. 2 భాగాలైతే 2/12, 3 భాగాలైతే 3/12. ఈ 12 భాగాల్లో 1/12కు ఒక మూలకపు యొక్క భారము లేదా ద్రవ్యరాశి ఎన్ని రెట్లు ఎక్కుంటుందో అన్ని రెట్లను ఆ పరమాణు యొక్క ద్రవ్యరాశిగా మనం తెలుసుకుంటాం. మరొకసారి వినండి. ఈ స్క్రీన్ మీద కనిపించేటట్టు వృత్తాకారాన్ని మనం ఎన్ని భాగాలు వేసాము? 12 భాగాలు వేసాం. ఈ 12 భాగాల్లో ఏదైనా ఒక భాగాన్ని తీసుకుంటే ఆ భాగం ఎంత అవుతుంది? 1/12 అవుతుంది.
ఈ ఒకటి వైపు అనేది ఏం తెలియజేస్తుంది? కార్బన్ 12 యొక్క ద్రవరాశిలో 1/12వ వంతును ఒక పరమాణు ద్రవరాశిగా నిర్వసిస్తాం, తీసుకుంటాం. కార్బన్ ఇదంతా కూడా ఈ వృత్తాకారంలో సూచించినంతా కూడా కార్బన్ 12 యొక్క ద్రవరాశి. కార్బన్ 12 యొక్క ద్రవరాశిని మనం 12 భాగాలుగా చేసుకున్నాం. కార్బన్ ఎందుకు తీసుకోవాలి అంటే పరమాణు ద్రవరాశి అనేది చాలా తక్కువ విలువను కలిగి ఉంటుంది కనుక ఇంత చిన్న విలువను మనం తెలియజేయలేము కనుక ఇలాంటి చిన్న విలువను తెలియజేయడానికి మనం సాపేక్ష పద్ధతిని ఉపయోగిస్తున్నాం. సాపేక్ష పద్ధతి అంటే మనం గతంలో నేర్చుకున్నాం, వేరే పరమాణు భారంతో మనం పోల్చడం. అందులో భాగంగానే మనం కార్బన్ 12 యొక్క ద్రవరాశిని తీసుకున్నాం. ఈ కార్బన్ 12 యొక్క ద్రవరాశిని ఎన్ని భాగాలు చేసాం మనం? 12 భాగాలు చేసాం. అంటే ఒక్కొక్క భాగం ఎంత అవుతుంది? 1/12 అవుతుంది. ఈ 1/12 ఏమంటున్నాం మనం? పరమాణు ద్రవరాశి అంటున్నాం. అర్థమవుతుంది పిల్లలు? 1/12 వంతును కార్బన్ 12 ద్రవరాశిలో 1/12ను పరమాణు ద్రవరాశిగా అంటున్నాం. అంటే ఒక మూలక పరమాణు కార్బన్ 12 యొక్క ద్రవరాశిలో 1/12వ భాగం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో తెలిపే ఆ సంఖ్యని మనం ఆ మూలక పరమాణు యొక్క పరమాణు ద్రవరాశి అంటాం. మరొకసారి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఒక మూలకపు యొక్క పరమాణు కార్బన్ 12 యొక్క ద్రవరాశిలో 1/12 భాగం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో తెలిపే సంఖ్యని ఆ మూలక పరమాణు యొక్క పరమాణు ద్రవరాశి అటామిక్ మాస్ అంటారు. ఈ 1/12 కార్బన్ 12లో 1/12 వంతు కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో వేరే మూలక పరమాణు ద్రవరాశి దాన్ని అన్ని రెట్లుగా తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? ఒకసారి మళ్ళీ, ఒక మూలక పరమాణు కార్బన్ 12 యొక్క ద్రవరాశిలో 1/12వ భాగం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో తెలిపే సంఖ్యనే ఆ మూలక పరమాణు యొక్క పరమాణు ద్రవరాశి అటామిక్ మాస్ అంటారు. ఇది రెండు రాశుల నిష్పత్తి కనుక దీనికి ప్రమాణాలు ఉండవు. ఇది సాపేక్షంగా మనం అనుకున్నాం కనుక వేరే పరమాణువుతో ఈ దీన్ని పోలుస్తున్నాం కనుక ఇది నిష్పత్తి. నిష్పత్తికి ఎలాంటి ప్రమాణం ఉండవు. కానీ ఐయుపిఎస్సి నామ్స్ ప్రకారం యూతో చూస్తాం, అంటే యు యూనిట్స్తో చూస్తాం. దీన్ని మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఉదాహరణకు కార్బన్ 12 పరమాణు ద్రవరాశిలో 1/12 వంతుకు హైడ్రోజన్ ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది? 1 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాని యొక్క పరమాణు ద్రవరాశి ఎంత అవుతుంది? 1 అవుతుంది, 1 యూనిట్ అవుతుంది. అదే మాదిరిగా కార్బన్ ఎంత అవుతుంది? 1/12కు 12 రెట్లు ఎక్కువ ఉంటుంది. కనుక దాని యొక్క పరమాణు ద్రవరాశి ఎంత అవుతుంది? 12 యూనిట్లు అవుతుంది. అదే మాదిరిగా నైట్రోజన్ ఎంత అవుతుంది? 14 యూనిట్లు అవుతుంది. కార్బన్ 12 పరమాణు ద్రవరాశిలో 1/12 వంతుకు నైట్రోజన్ పరమాణు ద్రవరాశి ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది? 14 రెట్లు ఎక్కువ ఉంది. కనుక దీని యొక్క ద్రవరాశి ఎంత అన్నట్టు? పరమాణు ద్రవరాశి నైట్రోజన్ యొక్క పరమాణు ద్రవరాశి ఎంత అన్నట్టు? 14 యూనిట్లు అవుతుంది. అర్థమవుతుంది పిల్లలు? ఇలా కన్ఫ్యూజన్ ఏముందా? కార్బన్ 12 పరమాణు ద్రవరాశిలో 1/12 వంతుకు ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో ఆ పరమాణు ద్రవరాశి అన్ని యూనిట్లుగా పేర్కొనడం జరుగుతుంది. అదే మాదిరిగా ఆక్సిజన్ 16 యూనిట్లు, సోడియం 23 యూనిట్లు, మెగ్నీషియం 24 యూనిట్లు, అల్యూమినియం 27 యూనిట్లు, ఫాస్ఫరస్ 31 యూనిట్లు, సల్ఫర్ 32 యూనిట్లు, క్లోరిన్ 35.5 యూనిట్లు. అంటే కార్బన్ 12 పరమాణు ద్రవరాశిలో 1/12 వంతుకు క్లోరిన్ పరమాణు ద్రవరాశి ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది? 35.5 రెట్లు ఎక్కువ ఉంది. కనుక దీని క్లోరిన్ పరమాణు ద్రవరాశి ఎంత తీసుకోవడం జరిగింది? 35.5గా తీసుకోవడం జరిగింది. పొటాషియం ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది? 39 రెట్లు యూనిట్లు ఎక్కువ ఉంది. కాల్షియం ఎంత ఉంది? 40 యూనిట్లు ఎక్కువ ఉంది. కనుక కాల్షియం యొక్క పరమాణు ద్రవరాశి ఎంత? 40 యూనిట్లు. ఇది పరమాణు ద్రవరాశిని సూచించే విధానం. పరమాణు ద్రవరాశి అంటే ఏందో అర్థమైంది అనుకుంటున్నాను పిల్లలు. కార్బన్ 12 పరమాణు ద్రవరాశి మనం ఎన్ని భాగాలు చేసాము? 12 భాగాలు చేసాం. అంటే ఒక్కొక్క భాగం ఎంత అవుతుంది? 1/12 అవుతుంది. ఈ 1/12తో వేరే మూలక పరమాణు ద్రవరాశిని పోలుస్తున్నాం. అంటే ఎందుకు పోల్చాల్సి వచ్చింది? పరమాణు ద్రవరాశిని చాలా తక్కువ విలువను కలిగి ఉంటుంది కనుక ఇంత చిన్న విలువను మనం తెలపడానికి
మనకు సులభంగా ఉండే విధంగా వేరే మూలక పరమాణు ద్రవ్యరాశితో పోల్చడం జరుగుతుంది. అలా పోల్చే క్రమంలోనే కార్బన్ 12 యొక్క పరమాణు ద్రవ్యరాశిలో 1/12 భాగాన్ని తీసుకున్నాం. ఇది పరమాణు ద్రవ్యరాశి అంటే దీన్ని ఎందులో కొలుస్తున్నాం, మనం యూనిట్లో కొలుస్తున్నాం. మొదటగా ఇలా ఈ నిష్పత్తికి ఎలాంటి ప్రమాణాలు ఉండేవి కానీ IUPAC నామ్స్ ప్రకారం దీన్ని మనం ఏ విధంగా తీసుకోవడం జరిగింది, యూనిట్లుగా తీసుకోవడం జరిగింది. ఇక రెండో అంశం ఏంది, అణుద్రవ్యరాశి మాలిక్యులర్ మాస్. ఈ మాలిక్యూల్స్ ఎలా ఏర్పడతా అనుకున్నాం మనం, అణువులు ఎలా ఏర్పడతాయి, పరమాణుల చేత ఏర్పడేటి అణువులు కనుక ఒక అణువులో ఉన్నటువంటి పరమాణుల మొత్తం ద్రవ్యరాశికి ద్రవ్యరాశిని ఏమనొచ్చుకున్నాం, అణుద్రవ్యరాశి అనొచ్చు. ఉదాహరణకి ఇందాక మనం చూసిన దాంట్లో ఇక్కడ స్క్రీన్ దగ్గర గమనించండి, ఇది హైడ్రోజన్ అణువు. ఈ హైడ్రోజన్ అణువులో ఎన్ని హైడ్రోజన్ పరమాణులు ఉన్నవి, రెండు ఉన్నాయి. ఒక్కొక్క హైడ్రోజన్ యొక్క ద్రవ్యరాశి ఎంత, హైడ్రోజన్ పరమాణు యొక్క ద్రవ్యరాశి ఎంత, ఒకటి. కనుక రెండు హైడ్రోజన్ ఉన్నాయి కనుక ఈ రెండింటి ఈ అణువు యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుంది, 2 యూనిట్లు అవుతుంది. అదే మాదిరిగా నైట్రోజన్ ఎంత ఉంది, 14 ఉంది. ఒక్కొక్క నైట్రోజన్ పరమాణు ద్రవ్యరాశి ఎంత ఉంది, 14 ఉంది. నైట్రోజన్ అణు అంటే ఎన్ని నైట్రోజన్ ఉన్నవి, 2 ఉన్నాయి. 2 నైట్రోజన్ పరమాణు ఉన్నాయి కనుక ఎంత అవుతుంది, 28 అవుతుంది. ఇలా ఒక అణువు యొక్క ద్రవ్యరాశి మనం తెలుసుకోవచ్చు. అదే మాదిరిగా కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ యొక్క ద్రవ్యరాశి 12, ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి 16, మొత్తం 28గా తీసుకోవడం జరుగుతుంది. కార్బన్ ఏమో 12, ఆక్సిజన్ ఏమో 16, మొత్తం అవుతుంది ఎంత అవుతుంది, 28గా అవుతుంది. అంటే ఈ సంయోగ పదార్థం యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుంది, 28 యూనిట్లు అవుతుంది. ఇలా అణువులో ఉండేటువంటి పరమాణుల మొత్తం ద్రవ్యరాశి అణుద్రవ్యరాశి అవుతుంది, లేదా సంయోగ పదార్థంలో ఉండేటువంటి వివిధ రకాల మూలకాల పరమాణుల ద్రవ్యరాశి మొత్తం కూడా ఆ సంయోగ పదార్థం యొక్క ద్రవ్యరాశి అవుతుంది. ఇందాక మనం చూసినట్టు కాల్షియం కార్బోనేట్లో కాల్షియం ఉంది, కార్బన్ ఉంది, ఆక్సిజన్లు 3 ఉన్నాయి. ఒక్కొక్క కాల్షియంది ద్రవ్యరాశి ఎంత, 40, ఒక కార్బన్ది 12, ఒక ఆక్సిజన్ది 16. మొన్న మొత్తం ఎన్ని ఆక్సిజన్లు ఉన్నవి, 3, 16 మూల 40 ఉంది, ప్లస్ 12 ప్లస్ 40, మొత్తం ఎంత అవుతుంది, 100 అవుతుంది. అంటే కాల్షియం కార్బోనేట్ యొక్క పరమాణు ద్రవ్యరాశి లేదా కార్బన్ కాల్షియం కార్బోనేట్ యొక్క సంయోగ పదార్థం యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుంది, 100 యూనిట్లు అవుతుంది. ఈ విధంగా అణు ద్రవ్యరాశి మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 3వ అంశం, ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. ఫార్ములా అనేది దేనికి ఉపయోగిస్తాం అనుకున్నాం, మనం అణువు లేదా సంయోగ పదార్థాలకు ఉపయోగిస్తాం అనుకున్నాం అంతే కదా. ఈ అణువు లేదా సంయోగ పదార్థాల్లో ఉండేటువంటి విడివిడి పరమాణుల యొక్క మొత్తం ద్రవ్యరాశే ఆ అణు ద్రవ్యరాశి అవుతుంది, లేదా ఆ సంయోగ పదార్థం యొక్క ద్రవ్యరాశి అవుతుంది. దాన్ని మనం ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి కూడా చెప్పుకున్నాం. ఏం తేడా ఉంది ఒకసారి గమనించండి, ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అనేది ఒక ఫార్ములాలో ఉండే ఒక యూనిట్ పరమాణువును లేదా అణువును లేదా అయాన్ను సూచిస్తుంది. ఇందాక మనం అనుకున్నటువంటి ఒక ఫార్ములా కాల్షియం కార్బోనేట్ యొక్క ఫార్ములా చూద్దాం, లేదా H2O అనేది నీటి యొక్క సాంకేతికం లేదా ఫార్ములా. ఈ H2Oలో ఒక హైడ్రోజన్ అణువు ఉంది, ఒక ఆక్సిజన్ పరమాణువు ఉంది. గమనిస్తున్నారు పిల్లలు, ఇందులో ఒక H2 అంటే హైడ్రోజన్ అణువు, ఓ ఆక్సిజన్ పరమాణువు ఉంది. హైడ్రోజన్ అణువు యొక్క ద్రవ్యరాశి ప్లస్ ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి ఎంత, పరమాణు యొక్క ద్రవ్యరాశి ఎంత, 16, మొత్తం ఎంత ఉంది, 2 + 16 18గా ఉంది. ఇలా ఈ ఫార్ములా యొక్క ద్రవ్యరాశిగా తీసుకుంటాం. ఫార్ములా అంటే నథింగ్ బట్ ఒక అణువును తెలియజేస్తే లేదా సంయోగ పదార్థం తెలియజేస్తుంది. దాన్ని మనం పరమాణువు ఉండొచ్చు, ఆ ఫార్ములాలో అణువు ఉండొచ్చు, లేదా అయాలు ఉండొచ్చు. అయాన్లు అంటే సోడియం క్లోరైడ్ ఉంది ఉదాహరణ. ఈ సోడియం క్లోరైడ్లో సోడియం అయాన్ ఉంటుంది, మరి క్లోరిన్ అయాన్ ఉంటుంది. సోడియం యొక్క పరమాణు ద్రవ్యరాశి 23 యూనిట్లు, క్లోరైడ్ యొక్క ద్రవ్యరాశి 35.5 యూనిట్లు, మొత్తం 58.5 యూనిట్లుగా తీసుకోవడం జరుగుతుంది. ఒక అణువు యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఆ అణువు యొక్క ఫార్ములా యూనిట్లోని పరమాణువులు లేదా అయాన్ల మొత్తం ద్రవ్యరాశికి సమానం అవుతుంది. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు చూడండి, అణుద్రవ్యరాశిని లెక్కించిన విధంగానే ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిని కూడా లెక్కిస్తాం.
ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిని అయానులను అనుఘటకాలుగా కలిగి ఉన్న సమ్మేళనాల ద్రవ్యరాశి కనుక్కోవడానికి మాత్రమే ఉపయోగిస్తాం. అంటే సోడియం క్లోరైడ్ ఉంది, ఈ సోడియంలో సోడియం అయాన్ ఉంది మరియు క్లోరిన్ అయాన్ ఉంది, ఇలా ఉన్న వాడికి మాత్రమే ఉపయోగించేది ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. మరి వీటికి ఉపయోగించా మనం, వీటికి కూడా ఉపయోగిస్తాం. ఇక్కడ కాల్షియం కార్బోనేట్లో కాల్షియం అణు ఉంది, కార్బన్ పరమాణు ఉంది, ఆక్సిజన్ ఓజోన్ అణు అన్నమాట. యాక్చువల్లీ ఇది ఆక్సిజన్ మూడు పరమాణులు ఉన్నాయి. ఇలా ఉన్నాయి కనుక వీటికి ఉపయోగించేదే ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. ఈ ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి కింది విధంగా ఉంటుంది. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ సమ్మేళనంలో సోడియం మరియు క్లోరిన్ అయాన్లు అనుఘటకాలుగా ఉంటాయి. ఈ సోడియం క్లోరైడ్లో ఏమేమి ఉన్నవి? సోడియం అయాన్ ఉంది మరియు క్లోరిన్ అయాన్ ఉంది. ఈ క్లోరిన్ దీని ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఈ విధంగా ఉంటుంది. సోడియం అయాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? 23 యూనిట్లు. సోడియం యొక్క అయాన్ ద్రవ్యరాశి ఎంత? 23 యూనిట్లు. క్లోరిన్ అయాన్ ద్రవ్యరాశి ఎంత? 35.5 యూనిట్లు. అంటే ఇలా అయాన్ అనుఘటకాలుగా ఉన్న సమ్మేళనాలకు మాత్రమే ఉపయోగించేది ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. మరి అణు ద్రవ్యరాశి అంటే ఏంది? అణు ద్రవ్యరాశికి ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశికి ఏమైనా తేడా ఉందా? కొంత తేడా ఉంది. ఇక్కడ సమ్మేళనాలు అయాలుగా ఉన్నటువంటి సమ్మేళనాలకు మాత్రమే ఉపయోగించేది ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. మరి అణు ద్రవ్యరాశి అంటే ఏంది? అణువులు కలిగి ఉంటాయి. ఉదాహరణకు హైడ్రోజన్ అణు ఉంది, లేదా ఆక్సిజన్ అణు ఉంది, లేదా క్లోరిన్ అణు ఉంది. వాటికి ఏమి ఉపయోగిస్తాం మనం? అణు ద్రవ్యరాశి ఉపయోగిస్తాం. కాల్షియం కార్బోనేట్ ఉంది, లేదా సోడియం క్లోరైడ్ ఉంది, లేదా మెగ్నీషియం బ్రోమైడ్ ఉంది. వీటికి ఉపయోగించేది ఏంది? ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. ఇది ఒకటి మాత్రమే తేడా. ఇప్పుడు సోడియం క్లోరైడ్ యొక్క ఈ సమ్మేళనం యొక్క ద్రవ్యరాశి ఎంత అవుతుంది? 1 సోడియం ఉంది కనుక 1 × 23 ప్లస్ 1 × 1 క్లోర్ ఉంది కనుక 1 × 35.3 మొత్తం ఎంత అవుతుంది? 58.5 యూనిట్లు అవుతుంది. దేని యొక్క ద్రవ్యరాశి ఇది? సోడియం క్లోరైడ్ యొక్క సమ్మేళనం యొక్క ద్రవ్యరాశి. అంటే ఏవైతే అయాలను కలిగి ఉండేవో వాటికి మాత్రమే స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. ఒక విధంగా ఇది కూడా అణు ద్రవ్యరాశి కిందికే వస్తుంది, కానీ ఫార్ములా యూనిట్ అన్నప్పుడు అయాన్లు మాత్రమే కలిగి ఉన్నటువంటి వాటికి మాత్రమే ఉపయోగిస్తాం. ఇందాక మనం ఇంకా చూసాం ఇవన్నీ కూడా అణువులే కదా, సమ్మేళనాలు అంటారు మనం వీటి వీటి అణువులు అంటారు. ఈ అణువులకు ఉపయోగించేది అణు ద్రవ్యరాశి, వీటికి ఉపయోగించేది ఏంది? ఫార్ములా ద్రవ్యరాశి. ఎందుకని ఇక్కడ అణువులు లేవా? అణువులు ఉన్నవి, పరమాణువులు ఉన్నవి, అయాన్లు కూడా ఉన్నవి, కనుక వీటికి ఉపయోగించేది ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. అది తేడా, అణువు ద్రవ్యరాశికి ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశికి తేడా ఉన్నటువంటి తేడా అది. మరొకసారి మనం నిన్న నేర్చుకున్నట్టు ఒకసారి ఫార్ములా లేదా సంకేతం ఒకసారి చూడండి. మన టెక్స్ట్ బుక్లో కూడా రకరకాల అణువుల యొక్క సాంకేతికాలు లేదా ఫార్ములాలు ఇచ్చాడు. ఈ ఫార్ములా మనం రేపు జరిగేటువంటి క్లాస్లో క్రిస్ క్రాస్ పద్ధతిలో ఏ విధంగా మనం ఫార్ములా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఫార్ములా ఏ విధంగా రాసుకోవచ్చు చూద్దాం. మనం నేటి క్లాసులో ఒక యూనిట్ ధనాయాన్లు, ఒక యూనిట్ రుణాయాన్లు, ఒక యూనిట్ కేటాయాన్లు, లేదా ఒక యూనిట్ యానయాన్లు అంటాం, 2 యూనిట్ల యానయాన్లు కేటాయాన్లు ఈ విధంగా ఒక పట్టిక చూపించడం జరిగింది మీకు. ఆ పట్టికలో ఉన్నటువంటి ఒక యూనిట్ కేటాయాన్లు తీసుకొని 1 యూనిట్ యానయాన్లు, 2 యూనిట్ల యానయాన్లు, 3 యూనిట్ల యానయాన్లు ఈ విధంగా మనం క్రిస్ క్రాస్ పద్ధతిలో ఫార్ములాలు తయారు చేసుకోవచ్చు. ఈ ఫార్ములా తయారు చేసుకుంటే ముందు మనం దేన్ని ఫార్ములా అంటున్నాం? మనం అణువులను లేదా అణువులను లేదా సంయోగ పదార్థాలు సూచించడానికి సులభంగా సూచించే విధానమే ఫార్ములా లేదా సాంకేతికత. మరి ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ఉంది లేదా H2O ఉంది. ఈ H2O లేదా కాల్షియం కార్బోనేట్ అనేది సులభంగా ఎలా రాసాం మనం? వీటికి మనం క్రిస్ క్రాస్ పద్ధతిలో ఫార్ములా రాసేటప్పుడు నేర్చుకున్నాం. మన అణువులు అంటే ఏంది?
ఫార్ములా అంటే ఏంది? ఒక అణువులు లేదా సమ్మేళన పదార్థాలు సులభంగా సూచించే విధానమే ఫార్ములా లేదా సాంకేతికం. ఇక ఈరోజు మనం చర్చించుకున్న అంశాల్లో ఒకటేమో ఫార్ములా లేదా సాంకేతికాలు, రెండోదేమో పరమాణు ద్రవ్యరాశి. పరమాణు ద్రవ్యరాశి అంటే మనం ఇది పోల్చుతున్నాం కనుక ఒక పరమాణువు చాలా చిన్న ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలిగేటువంటి అతి చిన్న కణం కనుక దీని యొక్క ద్రవ్యరాశి అంత సులభంగా లెక్కించడం కాదు, సులభంగా లెక్కించడం. మరి ఇలాంటి పరమాణు ద్రవ్యరాశిని ఎలా లెక్కిస్తామంటే పోల్చడం ద్వారా. మరి ఎలా పోలుస్తాము? ఒక తెలిసి ఉన్నటువంటి అంశం ద్వారా పోలుస్తాం. అందుకే మనం ఏం చేసామంటే కార్బను 12 యొక్క ద్రవ్యరాశిని 12 భాగాలుగా విడదీసి ఒక్కొక్క దాన్ని 1/12గా తీసుకొని ఆ 1/12కు ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో అంతగా ఆ మరొక పరమాణు ద్రవ్యరాశిని మనం లెక్కించడం జరుగుతుంది. ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పట్టికనే. ఒకసారి ఇవి కాకుండా ఇంకా మనకు చాలా చదవాల్సిన అవసరం ఉంది, చూడండి. అదే మాదిరిగా అణుద్రవ్యరాశి, ఫార్ములా ద్రవ్యరాశి. ఈరోజు సంబంధించినటువంటి మూల్యాంకనం చూద్దామే. సంకేతాలకు సాంకేతికాలకు భేదం తెలపండి. ఆక్సిజన్ అణువు, ఓజోన్ అణువు ఫార్ములాను రాయండి. అణువులు ఇవి. పరమాణు ద్రవ్యరాశిని వివరించి ప్రమాణాలు తెలపండి. అణుద్రవ్యరాశి మరియు ఫార్ములా అయిన ద్రవ్యరాశిని వివరించి ప్రమాణాలు తెలపండి. ఇంకా అలాగే మనం ఇంకా కూడా క్వశ్చన్ రాసుకోవచ్చు, అణుద్రవ్యరాశికి ఫార్ములా అయిన ద్రవ్యరాశికి ఉన్నటువంటి తేడా అని కూడా రాసుకోవచ్చు. ఇది ఈరోజు సంబంధించినటువంటి అంశం. మరి రేపు క్రిస్ క్రాస్ పదిలో ఏ విధంగా మనం ఫార్ములాలు రాయాల్చో చూద్దామే.